రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు సంపాదించినోడు కూడా ఒక 200 రూపాయలు పక్కనోడు గురించి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు జనసేన పార్టీ తప్ప. ఒకరిని కొట్టి జోబులు నింపుకునే ఆలోచన జనసేన పార్టీ లేదు. మా పార్టీ డబ్బులు లేని పార్టీ, మేము గర్వంగా చెప్పుకుంటాం. రెండు, ఎవరిని తిట్టే ప్రసక్తి లేదు. నిలదీయటం వేరు, బూతులు తిట్టడం వేరు. నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిడుతున్నారు చేస్తున్నారండి. ఒకసారి మీడియా మిత్రుల దగ్గర అందరి దగ్గర ఉంటాయి బూతులు అంటే పదాలేంటి, మీరు తెప్పించి చూసుకోండి. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ, మా బలం కూడా ఏంటంటే ఎవరిన ఒక మాట అనకపోవటమే మా బలం. ఇది ఎప్పుడు కూడా మేము అలాగే ఉంటాం, ఒకరిని అనాల్సిన అవసరం లేదు. అభివృద్ధి విషయంలో కూడా భీమవరంలో మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి, డెఫినెట్గా మా టీము అవసరమైనప్పుడు పెట్టి మాట్లాడతారు. మీరు క్వశ్చన్ అడితే రెడీగా ఉన్నాను చెప్పడానికి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, కొన్ని వీడియోలు చూస్తే పెట్టి మాకు వీడియోలు పెట్టి ఇప్పుడు చూపెడుతున్నారు. కొనుక్కోండి, ఇది కంపోస్ట్ యార్డ్ గురించి 19/9/2022 సుప్రీంకోర్టు లైజనింగ్ ఆఫీసర్ నాకు మెసేజ్ పెట్టాడు, సార్ మున్సిపాలిటీలో మీరు కోర్టు హీరింగ్ వచ్చింది ఎవరు కూడా స్పందించట్లేదు, మీరు ఫాలోఅప్ చేసింది కమిషనర్ గారికి మెసేజ్ పెట్టాను, ఆ సైట్ని వదిలేయండి, ఎనబదూరు సైట్ని వదిలేయండి అని చెప్పారని చెప్పేసి నాకు మెసేజ్, ఇది నేను కమిషనర్ ఫార్వర్డ్ చేశాను. దీన్ని బట్టి మీకు అర్థమైంటది, ఎనబదూరు డ్రైన్లో ఆ సైట్కి కోర్టులో వేసింది ఎవడు, దాన్ని అక్కడ రాకుండా అడ్డుకోవాల్సింది ఎవడు. కోర్టు జడ్జిమెంట్ దగ్గరలో ఉంది, కోవిడ్ తర్వాత దీని మీద స్పందించమంటే స్పందించలా మున్సిపాలిటీ, ఇదే తీరు. సార్ చెప్పడానికి వస్తే ఏ క్వశ్చన్ అడిగినా వెతుక్కోకుండా హోంవర్క్ చేయకుండా చెప్పగలను, అందుకే రోజు ఫాలో అవుతున్నాం. అభివృద్ధికి ఎప్పుడు కూడా జనసేన అండగా ఉంటుంది, అభివృద్ధి చేయకపోతే నిలదీయటానికి కూడా అంతే స్పీడ్గా ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయం, ఈరోజు తాడే బ్రిడ్జ్ పడటానికి కారణం మరొక్కసారి మీడియా మిత్రుల సాక్షిగా ఆ రోజు నడిచిన ప్రతి ఒక్కడికి విజయం. మీ అందరికీ కృతజ్ఞత చెప్తున్నా, మీ వల్లే వంతున పడుతుంది. ఇది బాధ్యతతో చేస్తున్న పని కాదు, భయంతో వేస్తారు వంతున. బడ్జెట్లో డబ్బు లేదు రిజెక్ట్ చేశారని చెప్పేసి వెరీ క్లియర్గా ఉంది. మీరు డబ్బులు పోజేసి కాంట్రాక్టర్ ఇచ్చి పనిచేస్తున్నారా లేదా? ఒక 2 కోట్ల రూపాయలు బడ్జెట్లో తేలైనప్పుడు మన పరిపాలనలో మన సత్తా ఏంటనేది అర్థమవుతుంది. ఒక ప్రభుత్వాన్ని నుంచి 2 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటారు అన్నట్టు ఒక యాడ్ వేసి, ఒక 20 కోట్లు యాడ్ వేసి సాక్షికి ఇచ్చే యాడ్లో ఖర్చు పెడితే బోల్డ్ వంతులు అయిపోతుంది. ఒక 2 కోట్ల రూపాయల వంతుని గురించి కనీసం 30-40 కోట్లు అదనంగా ఖర్చు అయింటుంది ఆ గ్రామాలన్నింటికి కూడా. బస్ ఛార్జీలు కానీ, రవాణా ఛార్జీలు కానీ, మేత ఖర్చులు కానీ పెట్టుకుంటూ వెళ్తే 2-3 సంవత్సరాలు ఎంత ఖర్చు అయిపోతుంది. సరే, ఏదేమైనా మరొకసారి మీకు అలాగే సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమం సక్సెస్ అయినందుకు 2వ విడత అతి త్వరలో తెలియజేస్తాం. 2-3 రోజుల్లో పార్టీ డిస్కషన్ జరుగుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎటు వెళ్ళాలి అనేది 2వ విడత ఇస్తాం. ప్రజల్లో ఉంటారు, ఒక వారాహిని చూసే భయపడే పరిస్థితులు ఈరోజు ఉన్నారు, ఆ విశేష స్పందన ఎటు చూశారు. రానున్న రోజుల్లో భీమవరంలో జనసేన విజయం ఆకాశంత ఎత్తున ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి తెలిసి కృతజ్ఞత. అంటే సినిమాలు నాకే ఉంది, సారా పేపర్ మేము చేసాం, సిట్టిగట్ చేసాం. గవర్నమెంట్ పాట పెడితే, గవర్నమెంట్ పాట పెడితే డబ్బు కట్టి చేసాం, మా తాతలు చేశారు. సినిమా థియేటర్కి ఆడలు వస్తే భయపడతారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన, ఒకసారి ఆయన చుట్టూ ఎవరన్నా చూసుకోమని చెప్పండి. సార్ మన ఎమ్మెల్యేలు అన్నారా? మీరు ఎమ్మెల్యే పేరు చెప్పటప్పుడు ఆలోచిస్తున్నారు, గొప్ప ఎవరు అన్నారు?
ఇప్పుడు సంతోషం. మీరు పని చేయలేదంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడతారు, పని ఇప్పుడు చేస్తారంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడతారు. 20 కేసులు కళ్యాణ్ గారి మీద ఉన్నాయా? సిబిఐ కేసులు A1 A2 నటరాజ్ థియేటర్ కొట్టుకెళ్ళప్పుడు గోవిందరావు కుటుంబం ఏంటి అనేది ప్రజలు అడిగితే చెప్తారు. 10 మందికి అన్నం పెట్టిన కుటుంబమా? ఈరోజు 2-3 కోట్లు ఉన్న ఎకరాలు ఆ రోజు 2-3 లక్షలకు అమ్మేసి ఉద్యోగాలకి డబ్బులు ఇచ్చిన కుటుంబాల ఉద్యోగాలు ఇస్తామని మన డబ్బులు చేసామా బ్యాంకులో? ఇవన్నీ మాట్లాడితే వ్యక్తిగతంగా వంద మాట్లాడతా, విధి విధానపరమైన మాట. నేను చాలా స్పీచ్ చేసి చాలా బాగా మాట్లాడాడు నేను అనుకున్నాను. నేను సార్ గేర్ అంటున్నాడు అసలు బాగా మార్పు వచ్చింది, మంచి సైలెన్స్ వేసుకున్నాడు అనుకున్నాను నేను. 2 వెన్నుపోట్లు గ్యాంబ్లర్లు ఓ రోజు పబ్లిక్ డిబేట్ పెట్టచ్చు కదా మీ అందరు సాక్షిగా, పబ్లిక్ డిబేట్ పెట్టగలిగితే ఎవరు వెనకాల ఎంతమంది ఉన్నారు పాయింట్అవుట్ చేసి చూపాడు. ఆలోచనతో వెళ్దామండి ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఎమ్మెల్యేకు బాధ ఉంది, వారాహి మీద ఆయన పేరు చెప్పలేదు. కళ్యాణ్ గారు నోట్లోంచి పేరు వస్తే స్టేట్ వైడ్ పాపులర్ అయిపోదాం చాలామంది ఆలోచిస్తున్నారు. కళ్యాణ్ గారు శక్తి అండి. మా పోరాటం విధి విధానం తప్ప వ్యక్తిగతం కాదు. మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను, మీరు వేసిన ప్రశ్నలు కానీ మీ ప్రయాణంలో మీరు చేసినవి కానీ మేమేం పారిపోవాళ్ళం కాదు. పోరాట యోధులు పోలీసు వాడు వస్తున్నాడంటే మేమేం పారిపోలేదు, వీళ్ళు జీప్ ఎక్కాం, మేమే లాకర్ రూమ్లో పడుకోలేదు. ఈరోజు దయచేసి వ్యక్తిగత విమర్శలు మానమని కోరుకుంటున్నాను. చాలాసార్లు చెప్పాను మీకు, నా కుటుంబం గురించి కానీ జనసేన అధినేత కుటుంబం గురించి కానీ మా కార్యకర్తల కుటుంబం గురించి కానీ మీరు మాట్లాడితే 1000 గొంతులు మాట్లాడతాయి మీ కుటుంబం గురించి. మా సంస్కారం అది కాదు మిమ్మల్ని బాధ పెట్టాలని మేము అనుకోవట్లేదు. మీ బలహీనత ఓడిపోతున్నాం అనుకున్నప్పుడు చేసే పనులు చేష్టలు ఇవే, దీన్నే భయం అంటారు. ఏమంటారా? భయం. బాగానే వచ్చిందా సౌండ్? ఎందుకో చెప్తాను, కళ్యాణ్ గారు మీటింగ్ జరుగుతుంటే మన ఇంటికాడ బ్యారికేడ్లు పెట్టి పోలీస్ సెక్యూరిటీ ఏంటి, బ్యానర్ పోలీస్ సెక్యూరిటీ రోప్ పార్టీ ఏంటి, సంస్కారం ఉండి ఏంటో చెప్పనా మీకు? సంస్కారం ఉండి ఏంటో చెప్పనా? నర్సపూర్ సభకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, పోలీసులు వస్తే మా ఏసీ సభ్యుడు మత్స్యకారు వికాస విభాగం చైర్పర్సన్ అలాగే నర్సపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అగ్నికుల క్షత్రుడైన నాయకర్ ఆఫీస్ ముందు నుంచి ఆయన వెళ్ళాల్సి వస్తుంది. పోలీసులు వస్తే మేము బ్యానర్లు తిప్పి పెట్టాం, అంటే అది మా సంస్కారం. మీ సంస్కారం ఏంటి? బ్యానర్కి పోలీసు సెక్యూరిటీ గార్డ్, మీకు మాకు తేడా లేదా? మీకు మాకు తేడా లేదా? మాలాగా ఒక క్షణం బతటానికి ట్రై చేయండి ఈ జన్మలో. ఇలాంటి జన్మలు మాకు వద్దు కానీ జనసేన పార్టీ లాగా ఈ జన్మలో ఒక క్షణం బతటానికి ప్రయత్నించండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. మాకు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, గెలిపోవటం మనకి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. మా భావం ప్రజలు బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. అంటే కొంత గట్టిగా మాట్లాడితే గౌరవంగా ఉంటుంది అనుకుంటే వేరు కదా సార్.